వరంగల్ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. కారు స్పీడ్ ను అందుకోలేకపోయాయి విపక్షాలు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ 1164 పంచాయతీల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 354 స్థానాలకు పరిమితమైంది. మూడవ స్థానంలో న్యూ డెమోక్రసీ నిలవగా టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరుపై స్పెషల్ రిపోర్ట్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగిన పంచాయతీ పోరులో కార్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. మూడు విడతల్లోనూ టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరి విడతలో 105 ఏకగ్రీవ పంచాయతీలు మినహా 427 గ్రామాల్లో పోలింగ్ జరగ మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 3 విడతల్లో 1706 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. అయితే కోర్టు స్టే కారణంగా భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లిలో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఎన్నిక జరగలేదు. జిల్లాలో 1164 పంచాయతీల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబురాల్లో మునిగారు. పల్లెల్లో విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించి సందడి చేస్తున్నారు. సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలిచిన వాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. తమ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి గడపకు సంక్షేమం అన్న ఒక నినాదంతో, బంగారు తెలంగాణ నినాదంతో కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇవాళ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి ఊరు సర్పంచ్ స్థానిక సంస్థల్లో కూడా అలా గులాబీ జెండా ఎగరేయడం జరిగింది. ఈ పథకాలని అన్నింటినీ కూడా ప్రతి గడపకు తీసుకోవాలన్న ఆలోచనతో ప్రతి సర్పంచ్ కూడా ముందుకు సాగాలి. మరి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మా గ్రామానికి మరి ఆదర్శ గ్రామంగా తీర్చిద్దామని చెప్పేసి మాటిచ్చారు. మరి అదేవిధంగా మరో గంగదేవిపల్లి చేస్తారని చెప్పేసి కూడా మాటిచ్చారు. కాబట్టి మేము నిరంతరం కష్టపడి మా గ్రామాభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని మరి ఆదరించడం జరిగింది. మరి వారు కూడా మాకు సహాయం చేస్తారని మాటిచ్చారు. కాబట్టి మేము ఈ గ్రామాన్ని వచ్చే 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసి మరి వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మరి మళ్ళీ సర్పంచ్గా ఏకగ్రీవంగా చేయడం కోసం ఖచ్చితంగా మేము ముందుంటాం. జిల్లాల వారీగా చూస్తే జనగామ జిల్లాలో శివునిపల్లి మినహా 300 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ కు 198, కాంగ్రెస్ 52, ఇతరులు 50 స్థానాల్లో గెలిచారు. రూరల్ జిల్లాలో 401 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ కు 316, కాంగ్రెస్ 67, ఇతరులు 18 స్థానాల్లో విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో 460 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ 328, 93 కాంగ్రెస్, 39 స్థానాల్లో ఇతరులు గెలిచారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 129 జీపీల్లో ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ కు 47, కాంగ్రెస్ కు 10, ఇతరులు ఒకచోట గెలిచారు. భూపాలపల్లి జిల్లాలో మంగపేట మండలం మినహా మొత్తం 390 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో టీఆర్ఎస్ 216, కాంగ్రెస్ 125, ఇతరులు 49 చోట్ల గెలిచారు. లోకల్ వార్లో కారు జోరు ముందు విపక్షాలు విలవిల్లాడాయి. కాంగ్రెస్ కాస్తో కూస్తో స్థానాల్ని గెలుచుకోగా టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ ఉనికి చాటుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 354 సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో బీజేపీ, టీడీపీ, న్యూ డెమోక్రసీ పార్టీలు బోణి కొట్టాయి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో 2 చోట్ల సిపిఎం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇవి మినహా మిగతా చోట్ల ఈ పార్టీల ప్రభావం పెద్దగా కనిపించలేదు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ లో జోష్ నింపితే ఇతర పార్టీలను అయోమయంలో పడేశాయి.